ఇది వినడానికి విచిత్రంగా ఒకసారి ఆలోచిస్తే నిజమవుతుంది కేసీఆర్ బాబు వైఎస్ఆర్ ఇలా ముగ్గురిని ఒకటే లైన్లో ఎందుకు కలిపానంటే పాలసీల పరంగా చూస్తే వ్యవహార శైలి పరంగా నాటి చంద్రబాబు ప్లేస్లో ఇప్పుడు కేసీఆర్ వచ్చారు చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు చూస్తే అధికారుల మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉండేది ఆయన ఏం చెప్తే అది జరిగేది అది అధికారుల పాలన వాస్తవంగా ప్రభుత్వాన్ని అధికారుల ద్వారా నడిపించేవాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ డమ్మీలు ఈవెన్ కార్పొరేటర్ నుండి ఎమ్మెల్యే ఎంపీ ఎవ్వరు కూడా పోలీసులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఫోన్ చేయకూడదు ఏ సంక్షేమ పథకమైనా అధికారి అమలు చేస్తారు నిర్ణయించేది చంద్రబాబు నాయుడు ఆ సంఖ్య ఆ పథకాలన్నీ ప్రజలకు నేరుగా ఎలా చేయాలో ఒక పాలసీ డిసైడ్ చేస్తారు ఆ పాలసీకి ప్రచారం చంద్రబాబు చేస్తూ ఉంటారు టీవీల్లో ప్రచారం వస్తుంది పేపర్లో ప్రచారం వస్తుంది తప్పించి ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఆ సందర్భంలో అక్కడ నిలబడాలి తప్పించి వీళ్ళకెవరికి కూడా వ్యక్తిగతంగా పేరు రాకుండా పూర్తిగా బాబు పేరుతోనే పాలన నడిచేది వీళ్ళందరూ ఒక తూతూ మంత్ర నాయకుల కిందనే ఉంటూ ఉండేవాళ్ళు వీళ్ళకి పెద్ద విలువ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అధికారులు నమస్కారం అంటే నమస్కారం అన్నటువంటి తరహా తప్పించి అంత పెద్ద సీన్ ఇచ్చేవాళ్ళు కాదు అది నాడు అధికారుల పాలనతో పాటుగా తమ పార్టీ నేతలందరి మీద బావు సాధించినటువంటి ఆధిపత్యం ఇప్పుడు కరెక్ట్గా కేసీఆర్ అదే బాటలో ప్రయాణిస్తున్నారు ఇవాళ ఎమ్మెల్యే అని ఆయనకి ఆయన చెప్పుకోవాలా లేదంటే ఆ లోకల్గా ఉండరు కనీసం ఓ సంక్షేమ పథకం డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఇచ్చుకునేటువంటి సీన్ లేదు ఒక ఇల్లు ఒక పథకము పార్టీనే డిసైడ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళది ప్రభుత్వం వైపు నుండి అధికారులే ఇచ్చేస్తుంటారు అక్కడ ఎవరికి కూడా ఇవాళ ఒక మంత్రికి పెద్ద సీన్ లేదు ఒక ఎమ్మెల్యేకి సీన్ లేదు ఒక కో సీన్ లేదు వాళ్ళందరూ కూడా కేసీఆర్ని మాట్లాడింది జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా కూడా పెద్ద అవసరం లేదు కేసీఆర్ది జనంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది నాడు చంద్రబాబు నాయుడు ఎలాంటి గ్రిప్ అయితే పెట్టుకుని అధికారులతో పనిచేసారో అట్లాగే పూర్తిగా చేస్తున్న చివరికి తను సెక్రటేరియట్లో కూర్చుంటే ఎక్కడ పైరు వీలు జరుగుతుంది సెక్రటేరియట్కి రాకుండా ఇంటి దగ్గర నుంచి పాలనంతా కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ది అంటే నాడు చంద్రబాబు పాలన కాకపోతే చంద్రబాబు సెక్రటేరియట్కి వచ్చి నడిపేవాళ్ళు ఇక్కడ ఈయన ప్రగతి భవన్ నుంచి నడుపుతున్నారు అది ఒకటంటే నాటి బాబు ప్లేస్లోకి ఇవాళ కేసీఆర్ అదే సందర్భంలో చంద్రబాబు వైఎస్ఆర్ ప్లేస్లోకి వచ్చారు ఎలాగో అంటే వైఎస్ఆర్ పవర్లోకి రాగానే మన నాయకులకు సంబంధించినటువంటి పనులు ఏమైనా ఉంటే చూసి పెట్టండి అని చెప్పేసి అన్నీ జయించేవాళ్ళు కాదు కానీ వందకి ముప్పై శాతం నుంచి నలభై శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి అధికారులతో పనులు జరిగాయి వాళ్ళకి కావాల్సిన పోలీస్ అధికారుల పోస్టింగుల దగ్గర నుండి వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్మర్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పోస్టింగులు ఆ తన వర్గం కానటువంటి వాళ్ళకి మాత్రం వ్యతిరేకమైనటువంటి వాళ్ళని పోస్ట్ చేయడం లాంటివి రాజశేఖర రెడ్డి చేసేవాళ్ళు అట్లాగే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తిగా కోరుకున్న కార్యకర్తల చేత డిస్ట్రిబ్యూట్ చేయించేవాళ్ళు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎందుకంటే మిగతా అవతర ఇతర పార్టీల వాళ్ళతో కూడా ర్యాప్ మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా నాలుగు ఇళ్ళు ఇళ్ల పథకము లేకపోతే ఇతరత్ర పథకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళు అయితే చ ఈ దఫా తెలుగుదేశం పార్టీ రాజశేఖర్ జగన్ సారీ చంద్రబాబు నాయుడు అదే పాయింట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు రాజశేఖర రెడ్డి తరాలను కార్యకర్తలే డిసైడింగ్ ఫ్యాక్టరు కార్యకర్తలు అభిమానులకి మొట్టమొదటి ప్రాధాన్యత వాళ్ళకి మొదటి ప్రయోజనాలు వచ్చాక మిగతా వాళ్ళకి ఈయడం అది కూడా నాయకుల మాట వినేటట్టుగా అక్కడ ఎమ్మెల్యేలు మాట అక్కడ ఉన్నటువంటి అధికారులు వినేటట్టుగా పోలీసులు కూడా ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వాళ్ళకే పోస్టింగ్లు ఎంఆర్ఓలు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే పోస్టింగ్లు ఇట్లా అంటే నాడు రాజశేఖర్ రెడ్డి ముప్పై శాతమో నలభై శాతమో చేసిన పనిని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అరవై శాతం అదికెళ్ళారు ఇక్కడ కంప్లీట్ అన్న నేను ఇక్కడ కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఈ సేవామిత్ర యాప్ ద్వారా చేసుకుంటూ వచ్చారు ఆ యాప్కి సంబంధించినటువంటి కార్యకర్తలు డిసైడ్ చేస్తారు గ్రౌండ్ లెవెల్లో జన్మభూమి కమిటీల ద్వారా కొన్ని పథకాలు డిసైడ్ చేస్తారు అట్లాగే ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యేలకి మిగతా నాయకుల స్థాయిలో మిగతా నాయకుల స్థాయిలకి ఇచ్చారు అందరికీ కూడా ఎవరి పని వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు ఆ విధంగా కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛించి అధికారులు నేతల మాటలు వినేటువంటి విధంగా నాటి రాజశేఖర్ రెడ్డి ప్లేస్లోకి చంద్రబాబు నాయుడు వచ్చారు ఇది ఓపెన్గా అందరికీ కనబడింది నిజమో కాదు గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి మీ అందరికీనే అర్థమవుతుంది